Hi friends, na videos ni meeru modati sariga chustunnatlaite ikkadunnatvanti subscribe button meeru click chesina tarvata ikkadunnatvanti bell icon meeda click cheyandi. Ila cheyadam dwara prati roju kuda meeru videos anevi notification dwara pondochu. Thank you friends. Hi friends, na peru Nageswar Rao, meeru chustunnaru Telugu competitive exams. Chudandi friends, maniki SAIL nunchi Steel Authority of India Limited nunchi oka job notification raavadam jarigindi. Deeniki sambandhinchi పూర్తి విషయాలనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందర ఒక్క చిన్న విషయం, మీరు ఈ వీడియోని మొదటి చివరి వరకు కూడా చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మరో విషయం ఏంటంటే, మీరు తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతిరోజు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాకుండా మీరు జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. రైట్ సైడ్లో ఉన్నటువంటి సెర్చ్ సింబల్ మీద క్లిక్ చేసి ఈ విధంగా ఒక బాక్స్ రావడం జరుగుతుంది. దీంట్లో ఏది సెర్చ్ చేసినా సరే మీకు ఆ జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, అయితే మనం వీడియోలోకి వెళ్తే, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మేనేజ్మెంట్ ట్రైనింగ్, అడ్మినిస్ట్రేషన్ మరియు మార్కెటింగ్ మరియు మెటీరియల్ మేనేజ్మెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ ఉద్యోగాలను ఆల్ ఇండియా మొత్తము కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ వారు కానీ తెలంగాణ వారు కానీ ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలను ఇండియాలో ఉన్నటువంటి ఏవైతే పాపులర్ ప్లాంట్లు లేదా యూనిట్స్ లేదా మైన్స్లో పనిచేయాల్సి ఉంటుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ 29/05/2019, దరఖాస్తు చేసుకోవడం చివరి తేదీ 18/06/2019. పోస్టుల సంఖ్య విషయానికి వస్తే, మేనేజ్మెంట్ ట్రైనింగ్, అడ్మినిస్ట్రేషన్ మరియు మార్కెటింగ్ మరియు మెటీరియల్ మేనేజ్మెంట్గా చెప్పుకోవచ్చు. ఖాళీల విషయానికి వస్తే, మేనేజ్మెంట్ ట్రైనింగ్ అడ్మినిస్ట్రేషన్ 30 ఖాళీలు ఉన్నవి, మార్కెటింగ్కి సంబంధించి 10 ఖాళీలు, మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించి 20 ఖాళీలు ఉన్నవి. అర్హతల విషయానికి వస్తే, మేనేజ్మెంట్ ట్రైనింగ్ అడ్మినిస్ట్రేషన్ కనీసం 60% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు కనీసం 60% మార్కులతో హ్యూమన్ రిసోర్స్ ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్ లేదా మాస్టర్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ అండ్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్లో ఫుల్ టైం ఎంబీఏ ఆర్ పీజీ పూర్తి చేసి ఉండాలని చెప్పడం జరుగుతుంది. మార్కెటింగ్కి సంబంధించి మార్కెటింగ్లో ఫుల్ టైం ఎంబీఏ ఆర్ పీజీ అనేది పూర్తి చేసి ఉండాలి. మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రొడక్షన్ లేదా ఆపరేషన్ లేదా మెటీరియల్స్ లేదా లాజిస్టిక్స్ లేదా సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఫుల్ టైం ఎంబీఏ ఆర్ పీజీ అనేది పూర్తి చేసి ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. వయసు 28 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనకి నిబంధనల ప్రకారం ఈ యొక్క ఏజ్లో రిలాక్సేషన్ అనేది ఉంటుంది. జీతం వచ్చేసి 20,600 నుంచి 46,500 వరకు ఉంటుంది. ఎంపిక విధానం వచ్చేసి ఆన్లైన్ పరీక్ష, షార్ట్ లిస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మనకి పరీక్షా కేంద్రాలు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంగా చెప్పడం జరుగుతుంది. మనకేంటంటే సెంటర్ ఎక్కడిచ్చారు అనేది అడ్మిట్ కార్డులో ఉంటుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు విషయానికి వస్తే, జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 700 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్, డిపార్ట్మెంటల్ అభ్యర్థులు 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. అయితే ఏంటంటే, ఈ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్ని నేను కింద పెట్టడం జరిగింది. మీరు అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ని కూడా పెట్టడం జరిగింది. ఓకే, దీంట్లో నేను ఏదైనా చెప్పని విషయం కానీ లేకపోతే నేను మర్చిపోయిన విషయం కానీ ఏదైనా ఉంటే మీరు ఈ నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. ఓకే, మరో విషయం ఏంటంటే, ఈ నోటిఫికేషన్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మీరు తప్పనిసరిగా ఈ తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక బాక్స్ రావడం జరుగుతుంది. దీంట్లో మీ మెయిల్ ఐడిని టైప్ చేసి సబ్మిట్ అని కొట్టండి. అలా కొట్టడం ద్వారా ఏంటంటే, మేము ఏ విధమైనటువంటి ఆన్లైన్ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.